నమస్కారం డాక్టర్ కిరణ్ గారు సో గత నలభై ఏళ్ళ నుంచి మీ ఫ్యామిలీ తరఫున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నట్టు వాళ్ళు అటు కార్పొరేట్లో కానివ్వండి ఇండస్ట్రీలో కానివ్వండి చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది సో నెంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు కూడా కనిపించరు అనమాట ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది నెంబర్ ఏం ఉంది అండ్ ఎటువంటి నెంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు ఐదు పద్నాలుగు ఇరవై మూడులో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొత్త సంవత్సరంలో లైఫ్ ఎలా ఉంటుందనే ఆలోచన చాలా చాలా ఉంటుంది నెల ఏదైనప్పటికీ సంవత్సరం ఏదైనాప్పటికీ ఐదు పద్నాలుగు ఇరవై మూడున పుట్టిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు నేను కొన్ని పేర్లు మీకోసం చదివినిపిస్తాను వింటే మీకే అర్థమవుతుంది వీళ్ళంత అదృష్టవంతులు సో ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ థర్డ్లో పుట్టిన కొన్ని పేర్లు సో విరాట్ కోహ్లీ ఈయన నవంబర్ ఐదున పుట్టారు సుభాష్ చంద్రబోస్ ట్వంటీ థర్డ్ జనవరి అభిషేక్ బచ్చన్ ఫిబ్రవరి ఐదు సుష్మా స్వరాజ్ ఫిబ్రవరి పద్నాలుగు అమీర్ ఖాన్ మార్చ్ ఐదు బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ ఫోర్టీన్త్ హీరో సూర్య జూలై ఇరవై మూడు పీవి సింధు జూలై ఐదు బాల గంగాధర్ తిలక్ జూలై ఇరవై మూడు మమతా బెనర్జీ జనవరి ఐదు హీరో ప్రభాస్ అక్టోబర్ ఇరవై మూడు అండ్ ఈవెన్ హీరో శ్రీకాంత్ కూడా అందరి హీరోలకి తమ్ముడుగా సో లీడ్ క్యారెక్టర్స్ ఇప్పుడు హీరో నుంచి క్యారెక్టర్స్ చేస్తున్న హీరో శ్రీకాంత్ కూడా ఇరవై మూడే సో ఇరవై మూడు పుట్టడం వలన అందరికీ తమ్ముడు అందరికీ ఆప్తుడు అందరికీ మిత్రుడు సో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు సో ఐదు పద్నాలుగు ఇరవై మూడున పుట్టిన వాళ్ళు అంటే ఈ ఫైవ్ సిరీస్ వాళ్ళు వీళ్ళకన్నా ముందు నాలుగు నంబర్లు వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫైవ్ తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే మొత్తం తొమ్మిది నంబర్లలో మధ్యలో ఉండే సంఖ్య ఐదు మొదటి నాలుగు నంబర్ గుణాలు చివరి నాలుగు నంబర్ గుణాలు కూడా కలిసి ఉన్న నంబర్ ఈ ఐదు అనేది పవిత్రత ఐదు అనేది పంచభూతాలు సో మనం ఏదైనా సరే ఈ పంచభూతాలు పంచప్రాణాలు పంచాంగం చాలా విలువ మన జాతకాలు తెలుసుకోవడానికి పంచాంగం సో ఈ ఫైవ్ నంబర్ అనేది మోస్ట్ సీక్రెట్ నంబర్ అత్యంత స్పిరిచువల్ నంబర్ సో మనము పూజించే దుర్గాలో ఐదు అక్షరాలు క్రిస్టియన్స్ పూజించే జీసస్లో ఐదు అక్షరాలు ముస్లిమ్స్ పూజించే అల్లాలో ఐదు అక్షరాలు అయ్యప్ప మాలేసుకుంటే స్వామి ఐదు అక్షరాలు మాల నలభై ఒక్క రోజులు మళ్ళా ఐదు సో ముస్లిమ్స్ నమ్మే ఖురాన్ అక్షరాలు చేసే నమాజ్ అక్షరాలు నమాజ్ కూడా ఐదు సార్లు చేస్తారు దర్గాకి వెళ్తారు దర్గాలో కూడా ఐదు అక్షరాలు క్రిస్టియన్స్ నమ్మే బైబిల్లో కూడా ఐదు అక్షరాలు సో ఐదు అక్షరాల్లో పేరు ఉండడం ఐదున పుట్టడం ఒక వరం సో ఈ ఐదు అక్షరాలు తప్పిస్తే పద్నాలుగు అక్షరాల్లో పేరు ఉంటే కూడా డో పెద్ద పేరు కీర్తి అండ్ ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడులో పుట్టిన వాళ్ళు చరిత్రలో మిగిలిపోతారు చరిత్ర రాస్తారు సో జవహర్ లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నవంబర్ ఫోర్టీన్త్న పుట్టారు సో బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు సో వీళ్ళంతా చరిత్రలో నిలిచిపోయేవాళ్ళు వెస్ట్ బెంగాల్లో మొన్న పొటాపోటీ జరిగిన ఎలక్షన్స్లో కూడా మమతా బెనర్జీ ఆమె ఐదున పుట్టారు సో ఛాలెంజ్ చేసి గెలిచారు సో ఐదులో పుట్టడం ఒక గొప్ప వరం సో వీళ్ళకి అన్ని నంబర్లో ఉండే శక్తులు అన్ని నంబర్లో ఉండే ప్లస్లు ఈ ఐదులో పుట్టే వాళ్ళకి రావడం ఐదో పుట్టిన వాళ్ళకి ఇట్లా వెనక నాలుగు నుంచి సాయం మొదటి నాలుగు నుంచి సాయం రావడం వల్ల వీళ్ళు మ్యాజికల్ పీపుల్ స్టార్ లైక్ లైఫ్ సో వీళ్ళ లైఫ్ అంతా కూడా స్టార్స్ లాగా ఉంటుంది వెలిగిపోతూ ఉంటారు చాలా అందంగా ఉంటారు చాలా గొప్ప మనసు ఉంటుంది సో వీళ్ళకి హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో వీళ్ళు బట్టలు వేసుకున్నా కూడా చాలా స్టైలిష్గా వేసుకుంటారు చాలా అందంగా ఉంటారు అందంగా తయారవుతారు సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ నైన్ నెంబర్స్లో ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వాళ్ళకి హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది సో ఐదున పుట్టడమే ఒక గొప్ప వరం మళ్ళా పేర్లో ఐదు అక్షరాలు ఉంటే వెలిగిపోతారు సో ఐదు అక్షరాలు లైక్ జగన్ ఫైవ్ లెటర్స్ ప్రజెంట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ధోని సో మహేంద్ర సింగ్ ధోని అని పిలవలేం కదా షట్ మీద అరవడం ధోని 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 అంటాం ఐదు అక్షరాలు ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీలో ఐదు అక్షరాలు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పేరులో ఐదు అక్షరాలు విరాట్లో ఐదు అక్షరాలు ఐదు అక్షరాల్లో పేరు ఉంటే చరిత్ర సో వీళ్ళు చరిత్ర రాస్తారు తిరిగి రాస్తారు గెలు గెలవడానికి పుట్టిన గొప్ప వ్యక్తులంతా కూడా ఐదు పద్నాలుగు ఇరవై మూడులో పుడతారు వీళ్ళు మల్టీ ట్యాలెంటెడ్ సో ఒక టాలెంటే కాదు చాలా టాలెంట్స్ ఉంటాయి అన్ని రంగాల్లో ప్రవేశం ఉంటుంది ఫ్రెండ్షిప్కి వాల్యూ ఎక్కువ ఇస్తారు ఫ్రెండ్స్కి అవసరం ఉంటే హెల్పింగ్ నేచర్తో వాళ్ళని ఆదుకుంటారు సో వీళ్ళు చేసే హెల్పింగ్ నేచర్ కూడా బయట ఎవరికి చెప్పుకోరు సీక్రెట్గా చేస్తారు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో భర్త అయితే భార్యకి భార్య అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు లవ్ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు రొమాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు దే దే స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ ఫ్యామిలీ సో డబ్బు సంపాదించడం ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు పుట్టిన వాళ్ళకి ఒక కళ సో డబ్బు బాగా సంపాదిస్తారు అండ్ డబ్బులు జాగ్రత్త చేసుకుంటారు దాసి పెట్టుకుంటారు సో ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు అంటే మొత్తం టూ జీరో టూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఫైవ్ అండ్ ఎయిట్ మ్యాచ్ వెరీ నైస్లీ చాలా మంచి మ్యాచ్ ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడున పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా చాలా బాగుంటుంది మంచి లైఫ్ ఉంటుంది ఇంకా మంచి సక్సెస్ చూడబోతున్నారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ గత కొన్ని సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిలో కన్నా ఇంకా డబుల్ డెవలప్మెంట్ ఉంటుంది యు ఆర్ వెరీ వెరీ లక్కీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు చాలా మంచి ఇయర్గా మనం పరిగణించవచ్చు అండ్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీలో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్ సో బ్లూ కలర్ యాష్ కలర్ బ్రౌన్ కలర్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్ వచ్చి డైమండ్ మోర్ దెన్ టెన్ సెంట్ టెన్ సెంట్స్ కానీ తక్కువ ఉంటే పని చేయదు మోర్ దెన్ టెన్ సెంట్స్ వేసుకోవాలి మిడిల్ ఫింగర్ కానీ రింగ్ ఫింగర్ మెయిన్ మిడిల్ ఫింగర్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ సెకండ్ ఛాన్స్ తీసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పవర్ రింగ్ ఫింగర్కి సో ఈ స్టోన్స్ అన్నీ కూడా మనము నూట ఎనిమిది రోజులు తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజమేడి విలేజ్లో పూజలో పెట్టి క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్టోన్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి స్టోన్స్ బుక్ చేసుకోవచ్చు సో ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీలో పుట్టిన వాళ్ళకి అన్లక్కీ నంబర్ అంటూ ఒకే ఒక నంబర్ ఉంది త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ సో ఈ ఫోర్ డేట్స్లో ముఖ్యమైన పనులు చేయకూడదు మూడో నంబర్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదు సో ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ లింక్ ఉన్న నెంబర్స్ మ్యాచింగ్ నంబర్స్ వచ్చి లెటర్ ఎన్ లెటర్ హెచ్ బెస్ట్ మ్యాచ్ అంటే మ్యారేజ్కి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ వాళ్ళకి ఎన్ లెటర్ హెచ్ లెటర్ చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ సెకండ్ పర్ఫెక్ట్ మ్యాచ్ వచ్చి వి లెటర్ థర్డ్ ఆప్షన్స్ తీసుకుంటే లెటర్ ఏ జే వై ఫోర్త్ ఆప్షన్ వచ్చి లెటర్ కే లెటర్ బి లెటర్ ఆర్ సో అవాయిడ్ చేయాల్సిన లెటర్స్ వచ్చి లెటర్ ఎల్ లెటర్ ఎస్ కంప్లీట్గా మ్యారేజ్కి అవాయిడ్ చేయాలి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అండ్ అన్లక్కీ కలర్స్ పింక్ పర్పుల్ వయలెట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా బాగుంటుంది ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో పుట్టి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నట్టే సో పేర్లో రాంగ్ నంబర్ని నా అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి చిన్న ఎగ్జాంపుల్ ఫైవ్ లెటర్స్లో బిజినెస్లు పేరు పెడితే అదిరిపోతున్నాయి పియర్స్ పాండ్స్ లిరిల్ మాజా ఏరియల్ పెప్సీ విప్రో విప్రో కంపెనీ అన్నట్లే విప్రో సో ఫైవ్ లెటర్స్లో కంపెనీ పేర్లుంటే వెలిగిపోతున్నాయి ఫైవ్ నంబర్ వాళ్ళ గురించి కొంతమంది పేర్లు చెప్తాను పేర్లో ఐదో నంబర్ ఉంటే కేసీఆర్ ఫోర్టీన్ ఇన్ వన్ సిస్టమ్ ట్వంటీ త్రీ ఇన్ వన్ సిస్టమ్ హీరో శ్రీకాంత్ ట్వంటీ త్రీ రతన్ టాటా ట్వంటీ త్రీ రాహుల్ బజాజ్ ట్వంటీ త్రీ ఎల్కే అద్వానీ గారు ట్వంటీ త్రీ చంద్రబాబు గారు థర్టీ టూ మమతా బెనర్జీ ఫార్టీ వన్ నరేంద్ర మోడీ ఫార్టీ వన్ సో ఈ ఐదో నంబర్ వాళ్ళు ఎడ్యారప్ప మేము రెండు వేల ఆరులో నాన్నగారు యడ్యూరప్పని మార్చారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారాయన సో పేర్లో బలం ఉంటే ఏదన్నా సాధించవచ్చండి మీ పేర్లో కానీ అంటే మీరు ఏం చేసినా కలిసి రావట్లేదంటే పేర్లో రాంగ్ నెంబర్ ఉన్నట్టే అలాంటి వ్యక్తులు నా గైడెన్స్ తీసుకుంటే చక్కటి గ్రోత్ చూస్తారు అండ్ చాలామంది న్యూబార్న్ బేబీస్కి వాట్సాప్ పెడుతున్నారు చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి ఆ పుట్టిన డేట్ ప్రకారం నేనే చక్కటి పేర్లు సజెస్ట్ చేయడం జరుగుతుంది రో వాట్సప్ రోజు వంద రెండు వందలు వస్తున్నాయి ఒక పేరు పెడుతున్నారు బాగాలేదంటే నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకొక నంబర్ నుంచి ఇంకొక పేరు అదే డేట్ ఆఫ్ బర్త్కి ఇంటి పేరు అదే ఉంటుంది ఇంకొక పేరు బాగాలేదంటే ఇంకొక పేరు ఇలా చేయకండి చిన్నపిల్లలకి వైట్ పేపర్ లాంటి వాళ్ళు మనం ఫస్ట్ ఏ పేరు రాస్తామో అది నిలిచిపోతుంది చక్కటి పేరు ఇద్దాం సో న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి పేర్లు పెట్టకండి వాయిస్ అడగద్దండి గాడ్ బ్లెస్ అండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలామంది అపాయింట్మెంట్ కోసం అడుగుతూ ఉంటారు అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ బిజినెస్ మాడ్యూల్ సంబంధించింది కానివ్వండి వివాహాది డేట్స్ కానివ్వండి ఏదున్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి చాలామంది మన ప్రోగ్రామ్ చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి డౌట్ వస్తుంటుంది నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్దిమందికి మాత్రమే ఇస్తున్నాను అది సండే మాత్రమే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్ సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ పేరు ఉందా లేదా తెలిసిపోతుంది సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేర్లో రాంగ్ నెంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం సో రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ థర్టీ వన్ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ థర్టీ సిక్స్ నంబర్ సిక్స్టీ త్రీ నెంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లెక్ నెంబర్స్ ఇది కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు ఈ టెన్ నంబర్స్ ఆర్ లెవెన్ నెంబర్స్ లేకుండా ఉంటే మిగతా ఎయిటీ నైన్ నెంబర్స్లో మీరు ఏ నెంబర్లో ఉన్నా మీరు లక్కీ బట్ యూజువల్గా రాంగ్ నెంబర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ నెంబర్స్ ఉంటాయి ఒక రాంగ్ నంబర్ ఉంటే ఎఫెక్ట్ ఉంటే రెండు మూడు రాంగ్ నెంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది ఏం చేసినా కలిసి రాదు హెల్త్ పాడవుతుంటుంది తొందరగా ఆరోగ్యం పాడవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది సో మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ తర్వాత క్లియర్గా చెప్తాను సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి కేవలం వాట్సప్ మాత్రమే వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు రాత్రి పన్నెండు వండి చేస్తున్నారు వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది నార్మల్ కాల్ చేయవచ్చు వాట్సప్ కాల్స్ నిషేధం సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ అన్ని నెంబర్లు పెట్టకండి ఇంతమంది మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు ఇది కూడా దోషమే కేవలం ఒక నెంబర్కి పెట్టండి మీ సమస్యలు ఏంటి పెట్టకండి జస్ట్ పూర్తి పేరు పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నెంబర్ బొమ్మ కూడా పెడతాను పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా అక్కడ ఫోన్లో ఇక్కడ అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి పేరు ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లకీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి పర్ గ్రఫాలజీ సంతకంలోనే అంతా ఉంటుంది నేను ఇక్కడ ఈ మన టీవీలో చెప్పలేకపోతున్నాను కానీ సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి అక్షరం కిందకు చూడకూడదు పైకే చూడాలి లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పు అయిపోతారు సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు కొంచెం రాసి ఖాళీ ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది చెక్ కోటి రూపాయలు చెక్కి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో సంతకమే ఇంపార్టెంట్ సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి నా ఇంటి సభ్యుల్లాగా భావించి నా అన్నో తమ్ముడో అక్కో చెల్లెలాగా భావించి చక్కటి కరెక్షడం జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలా మందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం కాల్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు గనక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి కోసం మా ఛానల్ ఫాలో అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదన్నా సరే పిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం కాల్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు గనక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ లైక్ ఇచ్చింది షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి కోసం మా ఛానల్ ఫాలో అని థ్యాంక్ యూ